వెల్కమ్ టు రుద్రా ఛానల్. మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము నాచారం గుట్టకి వెళ్ళాం. మేము అక్కడ వెళ్ళిన చూసిన అన్ని ప్లేసెస్ టెంపుల్స్ గురించి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లా వరంగల్ మండలంలో ఈ అతి పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. మేము ఫస్ట్గా బస్లో స్టార్ట్ అయిపోయాం గుడికి. కానీ బస్సులో చూస్తే చాలామంది ఉన్నారు. ఫ్రీ బస్ కావడం వల్ల జనాలు ఎక్కువగా ఉన్నారు. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కాసేపు బాగానే నిద్రపోయారు. కానీ ఇక్కడే ఒక టెంపుల్ ఉంటుంది. దారిలో వెళ్తుండగా సపూర్ అడవిలో చాకర్మెట్లు అనే టెంపుల్ ఉంది. ఆ రౌండ్గా కనిపించేది సత్యనారాయణ స్వామి మండపం, పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్, ఆ పక్కనే నవగ్రహాలు ఉంటాయి. ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. శనివారం రోజు ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారంట. మేము ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాం, ఇప్పటివరకు వెళ్ళలేదు. కానీ బస్సులో ఎక్కువ మంది ఉండడం వల్ల బస్సు చాలా స్లోగా వెళ్ళింది. మేము వెళ్ళేసరికి 3:30 అయింది. ఆ టైం వరకు గుడి క్లోజ్ ఉంది. 4:00 అట్లా ఓపెన్ చేశారంట టెంపుల్. మేము వెళ్ళేసరికి అయితే క్లోజ్ ఉంది. ఆ తర్వాత మేము అక్కడ నుంచి గుండంకి వెళ్ళాం. అక్కడ వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేదాన్ని వెళ్ళుంటుంది. అక్కడ ప్రవర్షిక కోతి చుట్టూ తిరుగుతుంది, కోతుల చుట్టూ. అక్కడ చాలా ఎంజాయ్ చేసింది ప్రవర్షిక అయితే. అక్కడ కొంచెం దూరంలో హనుమాన్ టెంపుల్ మండపం కనిపిస్తుంది కదా, ఇక్కడ తినడానికి ఎవరైనా వచ్చిన భక్తులు వాళ్ళు తినడానికి తీసుకొచ్చిన అన్నం కానీ ఏమైనా తీసుకుని అందులో పెట్టుకొని అడ కూర్చొని తింటూ ఉంటారు. మేమైతే గుండం వైపు వెళ్తున్నాం. ఇక్కడ కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసాడంట. ఈ గుట్టని నాచిగిరి, శ్వేతగిరి అని కూడా పిలుస్తారంట. చాలా మహిమ కలిగినటువంటి పురాతన ఆలయం ఇది. కలియుగ ప్రారంభ కాలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసారని చెప్తూ ఉంటారు. ఇది చాలా పురాతనమైన ప్రసిద్ధి గల ఆలయం. మేము అందరం కలిసి గుండం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మొక్కులు మొక్కుకున్న వాళ్ళు స్వామి దగ్గర వచ్చి గుండు చేయించుకుంటారు. గుండు చేయించుకొని ఈ గుండంలో వచ్చి స్నానాలు తీసుకొని తర్వాత దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ అంతకుముందు వాటర్ లేకుండే చాలా సంవత్సరాల నుంచి, ఈసారి మాత్రం చాలా వాటర్ వచ్చాయి గుండంలోకి. ఇప్పుడు ఇక్కడ ఈ గుండంలో వాటర్ చూపిస్తాను, మీరు చూడండి. మేము ఇక్కడికి ఈ గుండంలో కాలు కడుక్కొని మొహం చేతులు కడుక్కొని ఇక్కడ నుంచి ఫోటో తీసుకొని దర్శనానికి వెళ్ళేసరికి మాకు అక్కడే 4:30 అయ్యింది. అక్కడ నుంచి మేము మెల్లిగా టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ బొట్టు పెట్టించుకున్నాం. నామాలు అంటే స్వామివారికి నామాల బొట్టు అంటే చాలా ఇష్టం అంట. దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు ఆ నామాలను చూసి సంతోషిస్తారంట. అందుకే ప్రతి ఒక్కరు ఈ నామాలు పెట్టుకుంటూ ఉంటారు. ప్రతి టెంపుల్లో కూడా ఈ నామాలు పెడుతూనే ఉంటారు స్వామివారికి ఇష్టమని. ప్రవర్షికకు ముందే బొట్టు అంటే చాలా ఇష్టం. తను ఎంతో శ్రద్ధగా పెట్టించుకుంటుంది బొట్టు. ఫోర్కి గుడి అయితే ఓపెన్ చేశారు, కానీ అప్పుడు ఫ్రీ దర్శనం లేదంట. 5:00 ఫ్రీ దర్శనం అన్నారు. కానీ మేము అంతసేపు చీకటి అయిపోతుంది, మాకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి టికెట్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాం. అక్కడ ఉన్న లోపల టెంపుల్ మీకు అవి చూపిస్తాం. ఈ టెంపుల్లోకి వెళ్ళే ముఖద్వారం ఇక్కడ నుంచి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్కి లోపల రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది చిన్నగా. ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళాం. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. పాదం వేసి ఉన్నాయి.
అక్కడ లోపల చాలా రకాల టెంపుల్స్ ఉన్నాయి. శివాలయం ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ ప్రసాదాలు అమ్ముతూ ఉంటారు. ఈ దర్శనం లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర దర్శనం చేసుకొని ఇక్కడ శివాలయము, సత్యనారాయణ స్వామి ఇవన్నీ తర్వాత దర్శనం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మేము లోపలికి ఫ్రీ దర్శనం అనుకుని వెళ్ళిపోయాం, కన్ఫ్యూజ్ అయిపోయాం. మళ్ళీ వచ్చి మళ్ళీ తిరగడం అయిపోయింది. స్వామివారిని లోపల తీయలేకపోయాం వీడియో, కేవలం ఈ చుట్టూ మాత్రమే లోపల వీడియో తీసాం. ఇక్కడ వరకే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని ఇటు నుంచి పైకి వెళ్తే అక్కడ సాయిబాబా దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ ఉంది చిన్నగా. ప్రభచేఖకి దేవుడు అంటే చాలా భక్తి. తనకు కావాల్సినంత టైం అక్కడ ఇచ్చేసాం, తను ఎంతసేపు అన్న దేవుడికి మొక్కుకొని అని. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ గుండం దగ్గర నుంచి పైకి వెళ్తే పైన రేణుకెళ్ళమ్మ టెంపుల్ ఉంది. అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసాము. అక్కడ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.